సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఉద్యోగాల వివరాలు సేకరణ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ అడిషన్లు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది పన్నెండులోగా సమర్పించాలని సిఎస్ ఆదేశం వివిధ శాఖల్లో కసరత్తు అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మెయిన్ ఎడిషన్లో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీల వివరాల సేకరణ కొనసాగుతుంది వివిధ శాఖల్లో మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇతర కేటగిరీల వారికి సంబంధించి ఉద్యోగాల ఖాళీల వివరాలను ఈ నెల పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండులో పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల ఆదేశించారు ఖాళీల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఒక నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ముఖ్య కార్యదర్శులకు కార్యదర్శులకు పంపారు మరొక రెండు రోజుల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా సిఎస్కు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఉద్యోగాల భర్తీపై ఉగాది నాడు అధికారిక ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంటుందంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి క్లియరెన్స్ అయితే వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఉన్న ఖాళీలపై ఇక్కడ ఖాళీల సేకరణకు ప్రభుత్వం అయితే ముందడుగులు వేసింది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది అవసరమైతేనే భర్తీ అంటూ కూడా మనకి ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు క్యారీ ఫార్వర్డ్ నాన్ జాయినింగ్ పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు గుర్తించిన ఖాళీలను ఒకేసారి కాకుండా దశలవారీగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులు యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా అవసరమైతే భర్తీ చేయాలని ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక మనం ఫైనల్గా చూసినట్లయితే వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వివిధ శాఖలకు చెందిన సుమారు వెయ్యి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఇందుకు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఆరు వందల యాభై మిగిలిన ఇతర శాఖలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఏపీఎస్ఈ పోస్టుల భర్తీనైతే నిలిపివేసింది వీటి భర్తీకి ప్రకటనలు వెలువడలేదు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తొలుత ప్రకటన జారీ చేయడం లేదా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది తెలిసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి త్వరలో ప్రకటన రావచ్చని అని భావిస్తున్నారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏపీఎస్సిలో గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఉంటుంది ఇక మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇరవై వేల ఉద్యోగాలకు ఉగాది రోజునే సుమూర్తం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేకం అయితే రావడం జరిగింది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో దాదాపు ఇరవై వేల పోస్టులకు ఇప్పటికే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి సంబంధించి ఉగాది రోజున క్యాలెండర్ రిలీజ్ కానుంది గ్రామ సచివాలయాల్లో ఎనిమిది వేల నాలుగు వందల రెండు పోస్టులు సచివాలయ పరిధిలో యానిమల్ హస్బెండరీ పోస్టులకు సంబంధించి ఆరు వేల తొంభై తొమ్మిది పోస్టులు ఇక ఆరు వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీఎస్సి ద్వారా ఉగాది సందర్భంగా వచ్చే జాబ్స్ క్యాలెండర్ పోలీస్ జాబ్స్ ప్రకటన ఉండనుందంటూ దీనికి సంబంధించి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు తొలి విడత డిఎస్సి నోటిఫికేషన్ కింద అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారనే వివరాలను ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా మెన్షన్ చేయలేదు మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ శాఖల్లో వివిధ శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి అయితే విడుదల చేస్తుంది కాబట్టి దీనిలో మనకి డిఎస్సి పోస్టులు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాక తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ నాలం చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే ఉన్నాయి ఆ వీడియోలు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి జీకేకి సంబంధించి డైలీ టెస్ట్లు అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ విజులు అనేవి రాయండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హెల్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్